ఇందులో బహుశా ఈ 70 ఏళ్ళు దాటిపోయి ఉన్న వయసులో ఉన్న వాళ్ళు కొంతమందిని బీమా మాకు వర్తించిన వాళ్ళకు ఇందులో బహుశా ఈ 70 ఏళ్ళు మిగిలిన దాటిపోయి ఉన్న కుటుంబాలు ఏదైతే ఉంటాయో బీమా మాకు వాళ్ళందరినీ వాళ్ళకు లెక్కలేక తీసుకుంటే ఆల్మోస్ట్ 1.3 crores దాకా వస్తూ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ బీమా ద్వారా ఉచిత బీమా రక్షణ కల్పిస్తూ గత ఏడాది అక్టోబర్ 21న వైఎస్ఆర్ బీమా పథకాన్ని మనం ప్రారంభించడం జరిగింది. అంటే ఆ కుటుంబాలలో ఎవరైతే సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఆ వ్యక్తికి తోడుగా ఆ కుటుంబానికి మనం తోడుగా నిలబడాలి అని చెప్పి దృక్పథంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకం ప్రారంభించినప్పుడు ఉన్న పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి. అప్పట్లో ప్రతి పాలసీకి గత ప్రభుత్వంతో గత 5 ఏళ్లతో కంపేర్ చేస్తే ఇప్పుడు మారిన పరిస్థితులు ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అప్పట్లో ప్రతి పాలసీకి PMJJBY అంటే ప్రధానమంత్రి జనజీవన బీమా యోజన కానివ్వండి, PMSBY అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానివ్వండి, కుటుంబాలు ముందు కేంద్ర ప్రభుత్వం 50% వాటాను ప్రీమియం అందరినీ 50% ఆల్మోస్ట్ ముందుకు వచ్చి కట్టి వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కూడా ప్రభుత్వ బీమా ద్వారా ఉచిత బీమా రక్షణ చెల్లించడం ప్రధానమంత్రి గత ఏడాది జనజీవన చూసుకొని వైఎస్ఆర్ బీమా పథకం ఆ తర్వాత కూడా వైఎస్ఆర్ బీమా ద్వారా రక్షణ చెల్లించడం 2000 ప్రధానమంత్రి గత ఏడాది జనజీవన చూసుకొని ఆ వ్యక్తికి తోడుగా విడ్రా అయిపోయిన పరిస్థితులు ఈ రోజు అని చెప్పి దృక్పథంతో సిమిలర్లీ 2020 మార్చి నుండి ఈ పథకాన్ని ఈ పథకం ప్రారంభించినప్పుడు రాష్ట్రాలు తాము కావాలనుకుంటే కొనసాగే పరిస్థితులు చెప్పడం జరిగింది. వేరే రకంగా ఉన్నాయి. బీమా సొమ్ము చెల్లించే బాధ్యతలను పూర్తిగా ప్రతి పాలసీ మనందరి ప్రభుత్వమే గత ప్రభుత్వం గత 5 ఏళ్లతో కంపేర్ చేస్తే ఇదొకటి మారిన పరిస్థితులు ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అప్పట్లో ప్రతి పాలసీకి సహాయం ఒక రూపాయి JJBY అంటే ప్రధానమంత్రి మానవతల దృక్పథం జనజీవన బీమా యోజన కానివ్వండి, పూర్తి PMSBY అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కానివ్వండి, ప్రభుత్వమే ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం 50% వాటాను ప్రీమియం లో 50% మొత్తాన్ని ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు పూర్తిగా 21వ తారీఖు చెల్లించడం ఆపేశారు. బ్యాంకులకు ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే కూడా చెల్లించినప్పటికీ కూడా దాదాపుగా 540 కోట్ల రూపాయలు 31 పూర్తిగా 540 కోట్ల రూపాయలు 2020 నుంచి పరిణామాలు చూస్తే చెల్లించినప్పటికీ మేము కట్టాల్సిన ప్రీమియం మేము కట్టము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇంకొక బ్యాంకుల ద్వారా పెట్టించడం. సిమిలర్లీ 2020 మార్చి నుండి పథకాన్ని ఇంతకు ముందు గ్రూప్ ఇన్సూరెన్స్ నిలిపివేస్తామని ఉండే రాష్ట్రాలు తాము కావాలని కొనసాగించుకోవచ్చని ప్రతి ఒక్కరితోనూ కూడా బీమా సొమ్ము చెల్లించే బాధ్యతను పూర్తిగా మనందరి ప్రభుత్వమే మన భుజస్కంధాల మందికి సంబంధించిన రాష్ట్రాలు తాము కావాలని కొనసాగించుకోవచ్చని బీమా సొమ్ము చెల్లించే బాధ్యతను తప్పనించి మానవతల దృక్పథంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఇన్సూరెన్స్ బీమా అయ్యే మొత్తం ఖర్చంతా కూడా అవుతా ఉంది. మనందరి ప్రభుత్వం భరించడానికి సిద్ధపడి విపరీతంగా కష్టపడితే కూడా 61 లక్షల ఈ 62 లక్షల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇంకా మిగిలిన దాదాపు గత ఏడాది అక్టోబర్ 21వ తారీఖున లేని పరిస్థితిలో బ్యాంకులకు ఉంది. ఎందుకంటే ప్రీమియం బ్యాంక్ పూర్తిగా కూడా చెల్లించినప్పటికీ కూడా దాదాపుగా 540 కోట్ల రూపాయలు పెట్టించిన తర్వాత పూర్తిగా 510 కోట్ల రూపాయలు పూర్తిగా ఈ ప్రాబ్లం చెల్లించినప్పటికీ కూడా ఉత్పన్నమైంది. ఇంకొక ప్రాబ్లం కొత్తగా కూడా కేంద్ర ప్రభుత్వం అంటే బ్యాంకుల ద్వారా తీరా అకౌంట్ ఓపెన్ చేసి అదేమిటి ఇచ్చిన ప్రీమియం గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది కట్టిన పిమ్మట 45 రోజుల పాటు ప్రతి అకౌంట్ ప్రతి ఒక్కరితోనూ కూడా వాళ్ళ 45 రోజుల లోపల ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇవ్వరట. సో ఈ రకరకాల కోటికలు రకరకాల సంబంధించిన ప్రతి ఒక్కరిని ఇబ్బందులు వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కు క్రియేట్ సచివాలయాలు కానీ చేయబడిన పరిస్థితుల్లో బ్యాంక్ అకౌంట్ మనం ఇవాళ ఈ ప్రోగ్రామ్ కొనసాగిస్తా ఉన్నాం.
ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు 12,000 కుటుంబాలు 12,039 కుటుంబాలకు ఈ రోజు పాపం అర్హత ఉంది. సో దాదాపుగా గవర్నమెంట్ కూడా బ్యాంకులకు డబ్బు ఖరీదంగా కష్టపడమని కూడా 61 లక్షల బ్యాంక్ అకౌంట్ 62 లక్షల అకౌంట్ పరిస్థితి కారణంగాను లేదా ఇంకా మిగిలిన దాదాపుగా 60-65 రోజులు అకౌంట్లను ఆఫ్ పీరియడ్ ఓపెన్ చేయలేని పరిస్థితి లోపల రావడం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి రకరకాల కారణాల వల్ల ఈ 12,000 మందికి ముందని సంతకాలు పెట్టి అర్హత ఉండి కూడా బీమా ప్రీమియం ఒకవైపున రెండవ ఇన్సూరెన్స్ అమౌంట్ రాని పరిస్థితి ఈ రోజు నెలకొన్న నేపథ్యంలో మూడవ ప్రాబ్లం కొత్తగా ఇంకొకటి పరిస్థితులు ఏదైనా తీరా అకౌంట్ ఓపెన్ చేసి ఉండాలి మన గవర్నమెంట్ ఇచ్చిన ప్రీమియం బ్యాంకులతో ఇన్సూరెన్స్ కంపెనీ కుటుంబాల కారణంగా నిలబడేందుకు 45 రోజులకి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి 254 కోట్ల రూపాయలు అంటే 45 రోజుల లోపల ఎవరైనా చనిపోతే వాళ్ళకి కంపెనీల నుంచి రాకపోయినా కూడా ఈ రకరకాల మెలకులు రకరకాల 54 కోట్ల రూపాయలు ఇబ్బందులు 12,030 ఈ ప్రోగ్రామ్ కు ఈ రోజు క్రియేట్ ఇవ్వడం వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేని పరిస్థితి కారణంగాను విషయం తెలుసుకున్నాం. దయచేసి ఇటువంటి రకరకాల కారణాల వల్ల ఈ 12,000 మందికి అర్హత ఉండి పేదవాడికి మంచి బీమా ప్రీమియం బీమా ఇటువంటి రాని పరి రకమైన ఈ ప్రాబ్లమ్స్ నెలకొన్న నేపథ్యంలో సహాయ ఇటువంటి వారిని కూడా ఈ పథకం మానవతల దృక్పథంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి అని మంచి ఉద్దేశంతో ఇండివిజువల్ అండగా నిలబడి అయితేనే చేస్తాము అని చెప్పి వాళ్ళకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే ముందు 254 కోట్ల రూపాయలు ఆఫ్ పీరియడ్ రావడం ఇన్సూరెన్స్ అందరితోనూ బ్యాంక్ కంపెనీలు ఓపెన్ చేయలేని పరిస్థితి ప్రభుత్వం మన వ్యవస్థ నిలబడుతూ 254 కోట్ల రూపాయలను ఈ 12,000 గ్రామాలలో కుటుంబాలకు ఈ రోజు లేని పరిస్థితి ఉండడం ఇటువంటి నేపథ్యంలో కమ్ అప్ విత్ సమ్ ప్రాక్టికల్ సొల్యూషన్ విచిత్రమైన పరిస్థితిలో ఏ రకంగా దీన్ని మనం లక్షల దాదాపు సాచురేషన్ కూడా ఇంకా తెలియాల్సింది. ఏ ఒక్కరికైనా కూడా అర్హత ఉండి అధికారులు కూడా నేను ఈ రోజు కలెక్టర్లకు అధికారులందరికీ కూడా నేను పెద్దగా ఈ సందర్భంగా ఉన్నారో కుటుంబానికి కనీసం ఇంకొక ఖచ్చితంగా ఇన్సూరెన్స్ బ్రాకెట్ విషయం కూడా చెప్పదలుచుకున్నాం. ఏ రకమైన విషయంలో అధికారులు అందరూ కలిసి కూర్చొని మీద ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ అనేది బ్రెయిన్ స్టార్మింగ్ చేసి మనము ఏదైతే ఒక వారం లోపల కమ్ బ్యాక్ టు మీ మనం పేదవాడికి మంచి చేయాలనుకుంటున్నాం. ఎస్ ఇటువంటి పరిస్థితుల్లో ఈ రకమైన ప్రాబ్లమ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం మన తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి 510 కోట్ల దేశవ్యాప్తంగా సంవత్సరము కట్టాం. ఇన్సూరెన్స్ సంవత్సరం కూడా కట్టేదానికి సిద్ధంగానే ఐ మీన్ దెర్ ఇస్ నో సైడ్ గోయింగ్ బ్యాక్. ఇండివిజువల్ అకౌంట్ ప్రీమియం చేపడతాము. ఏ రకంగా మీరు దాన్ని 45 రోజులు దయచేసి రావడం ఆలోచన అందరితోనూ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించలేని పరిస్థితి అధికారులందరికీ మన వ్యవస్థ ఉండడం దీనివల్ల బ్యాంకులు జరగాలి గ్రామాలలో కూడా పూర్తిగా మనసారా కూడా కోరుకుంటూ ఇటువంటి నేపథ్యంలో ఎవరికైనా కూడా ప్రాక్టికల్ సొల్యూషన్ మిగిలిపోయి ఉంటే ఏ రకంగా దీన్ని మనం ఇటువంటి సాచురేషన్ పద్ధతిలో ఏదైనా మిగిలిపోయి ఏ ఒక్కరికైనా కూడా అర్హత ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తా ఉన్నాను. సంపాదించే వ్యక్తి ఎవరైనా కూడా 1555 ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో కుటుంబానికి ఏదైనా కేసులు మాత్రం బ్రాకెట్ లేక్ తీసుకొచ్చి సంకోచం లేకుండా ఏ రకంగా తీసుకురాగలుగుతామన్న విషయంలో రిజిస్టర్ చేసుకోండి. దీని మీద వాళ్ళకు కూడా మేలు జరిగేట్టుగా కూడా బ్రెయిన్ స్ట్రామింగ్ ముందుకొచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా నాకు ఒక వారం లోపల కమ్ బ్యాక్ టు మీ విత్ డీటెయిల్డ్ వే ఫార్వర్డ్ ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకుని కార్యక్రమానికి ఏ రకంగా తీసుకొని పోగలుగుతాము ఏ రకంగా చేయగల ప్రారంభిస్తాము. మన తరపు నుంచి జరగాలి ప్రభుత్వం తరపు నుంచి 510 కోట్ల రూపాయలు నేను సంవత్సరం కట్టాం. ఈ సంవత్సరం కూడా కట్టేదానికి సిద్ధంగా కుటుంబాల మీద గోయింగ్ బ్యాక్ కూడా 510 కోట్ల రూపాయలు సార్ ఐ రిక్వెస్ట్ యు టు రిలీజ్ ద మనీ టు వేరియస్ బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ద బెనిఫిషియరీస్ దయచేసి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా కలెక్టర్లకు అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. సో దీనివల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా ఆశిస్తూ మనసారా కూడా కోరుకుంటూ ఇంకా ఎవరికైనా కూడా మిగిలిపోయి ఉంటే అర్హత ఉండి కూడా ఏదన్నా ఇటువంటి న్యాయమైన పరిస్థితులు ఏదన్నా మిగిలిపోయి ఉంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా నేను చెప్తా ఉన్నాను.
155214. అటువంటి ఏదైనా కేసులు మీరు రిజిస్టర్ చేసుకోండి, ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేలు జరిగేట్టుగా కూడా ప్రభుత్వం ముందుకొచ్చి చర్యలు తీసుకుంటుందని చెప్పి ఖచ్చితంగా. ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ప్రారంభిస్తూ ఉన్నాం. మంచి జరగాలని, ఆ కుటుంబాలకు మంచి జరగాలని, మనిషిని అయితే తీసుకొని రాలేకపోయాం కానీ దేవుడి దయ కుటుంబాల మీద ఉండాలని, మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. సార్, ఐ రిక్వెస్ట్ యూ టు రిలీజ్ ద మనీ టు వేరియస్ బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ద బెనిఫిషియరీస్. సార్, ఈరోజు మీ చేతుల మీదుగా నిజంగా టు హ్యాండ్ ఓవర్ ద సోనాధ్యాయం సార్, ఎందుకంటే ఈ పేదవారు ఇన్సూరెన్స్ పొందలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు 254 కోట్ల రూపాయలు ఒక్క క్లిక్ తోటి 12,000 మంది అకౌంట్స్కి పంపించారు సార్. వాళ్ళు రావాలమ్మా, ఒక 4 రిప్రజెంటేటివ్స్గా వచ్చినారు సార్ లబ్ధిదారులు. సార్, ఈరోజు మీ చేతుల మీదుగా నిజంగా ఇది ఒక సువర్ణాధ్యాయం సార్, ఎందుకంటే ఈ పేదవారు ఇన్సూరెన్స్ పొందలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు 254 కోట్ల రూపాయలు ఒక్క క్లిక్ తోటి 12,000 మంది అకౌంట్స్కి పంపించారు సార్. వాళ్ళందరి కుటుంబాల తరఫున మీకు మళ్ళొక్కసారి దయచేసి